हाई फ्रेंड्स, वेलकम टू तेलुगु टेक एसपी यूट्यूब चैनल। दिस इज सुरेश। वीडियो लो मनम वार्ड सैनिटेशन एंड एनवायरमेंटल सेक्रेटरी जॉब की संबंधी केमिस्ट्री क्वेश्चन एवं उन्ई लाइफ साइंसेस लो पार्ट बी किंद अड़ुतारो अदे विधंगा पार्ट ए लो जनरल साइंस किंद कूडा अड़डानिकि चांसेस अयिते उंटाय। जनरल साइंस किंद अन्नी कैटगरीला वाळ्ळकि कूडा उपयोगपड़ुतुंदि, नॉट ओनली सैनिटेशन बट सैनिटेशन वाळ्ळकि मोस्ट एक्कुवगा इंपार्टेंट अवुतुंदि, एक्कुवगा उपयोगपड़ुतुंदि। इनको फस्ट क्वेश्चन अच्छे चूसे दीन कंटे मुझे फ्रेंड्स, इप्डवर को इंका मैं चैनल सब्सक्राइब चुस्कते रेड कलर सब्सक्राइब बटन कानस क्लिक। इनको फस्ट क्वेश्चन, सिमेंट तैयारी की कावास प्रधान मुड़ी पदार्थम सुन्नपुराई। सुन्नपुराई सिमेंट तैयारी प्रधान मुड़ी पदार्थ वाड़तार। सिमेंट संवत्सरम कनुगुन्नारु 1824వ సంవత్సరంలో కనుగొన్నారు। అయితే దానిని ఒక తాపీ మేస్త్రి అయితే కనుగొన్నాడు, అతని పేరేంటి? జే ఎస్పిటిన్ అనేటువంటి ఆయన। క్రింది వాటిలో సిమెంట్ పరిశ్రమకు అవసరమైనటువంటిది ఏమిటి? సున్నపురాయి, బంకమట్టి, అదే విధంగా బొగ్గు, ఇవన్నీ కూడాను సిమెంట్ పరిశ్రమకు అవసరమైనటువంటి వస్తువులుగా అయితే మనం పరిగణించవచ్చు। సరైనటువంటి వాక్యాలను గుర్తించండి, ఇక్కడ పైన అన్ని కూడా సరైనటువంటివే, అవేమేంటివి అనేది అయితే ఒకసారి చూసేద్దాం। సిమెంట్ పరిశ్రమలో చివరికి ఏర్పడేటువంటి కాల్షియం సిలికేట్, ఇక్కడ ఇంకొక విధంగా అడుగుతారు, సిమెంట్ పరిశ్రమలో సిమెంట్ తయారీలో చివరిగా ఏర్పడేటువంటిది ఏమిటి? ఏంటది? కాల్షియం సిలికేట్, అల్యూమినియం, అల్యూమినియం సిలికేట్ల గట్టి ముద్దలను క్లింకర్లలో అంటారు, సారీ క్లింకర్లు అంటారు। సెకండ్ వన్, క్లింకర్లను చూర్ణం చేసి 2-3% జిప్సం ను కలిపితే వచ్చేటటువంటిది సిమెంట్. తర్వాత జిప్సం వల్ల సిమెంట్ కు గట్టిపడేటువంటి గుణం వస్తుంది, సో ఇవన్నీ కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్। సో ఇక్కడ ఇంకోటి ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే, జిప్సం వల్ల సిమెంట్ కు ఎటువంటి గుణం వస్తుంది అన్నట్లయితే గట్టిపడేటువంటి గుణం వస్తుంది, అంటే హార్డ్నెస్ ఆఫ్ నేచర్ అంటారు కదా, ఆ టైప్. తర్వాత సిమెంట్ తయారీలో చిట్ట చివర కలిపేటువంటి పదార్థం ఏమిటి? సిమెంట్ తయారీలో చిట్ట చివరను కలిపేటువంటి పదార్థం జిప్సం। జిప్సం రసాయన ఫార్ములా, కెమికల్ ఫార్ములా ఆఫ్ జిప్సం CaSO4 2H2O అనేటువంటిది జిప్సం యొక్క కెమికల్ ఫార్ములా। జిప్సంను 120 డిగ్రీ సెల్సియస్ నుంచి 130 డిగ్రీ సెల్సియస్ వరకు వేడి చేస్తే 1.5 అణువుల స్ఫటిక జలాన్ని కోల్పోయి కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అనేటువంటిది అయితే ఏర్పడుతుంది। అయితే దీనిని ఈ ప్రాసెస్ నేమ్ అంటారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్। తర్వాత భారాత్మకంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో సగభాగం నీటితో కలిపితే ముద్దగా మారి కొంతకాలం తర్వాత గట్టి పదార్థంగా మారుతుంది, అయితే దీన్నే సెట్టింగ్ అని అంటారు। ఈ ప్రక్రియలో ఘన పరిమాణం పెరగడంతో పాటు ఏం జరుగుతుంది? హైడ్రేషన్ అనేటువంటిది అయితే జరుగుతుంది। ఒక భాగం తడి సున్నం, 3 భాగాల ఇసుక, నీరు బాగా కలిసి ఉన్నటువంటి మిశ్రమాన్ని ఏమంటారు? లైమ్ మోర్టార్ అంటారు। వాట్ డస్ ఇట్ కాల్? లైమ్ మోర్టార్। విరిగినటువంటి ఎముకలు సరైనటువంటి స్థానాల్లో సెట్ చేయడానికి సిమెంట్ పట్టీగా దేనిని ఉపయోగిస్తారు? విరిగినటువంటి ఎముకలు సరైనటువంటి స్థానాల్లో సెట్ చేయడానికి సిమెంట్ పట్టీగా దేనిని ఉపయోగిస్తారు? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. నెక్స్ట్, గాజు అనేటువంటిది ఒక అతి శీతలీకరణం చెందినటువంటి ద్రవం, దీనినే మనం గాజు అని అంటున్నాం। గాజు అనేది క్రిందిలో వేటి మిశ్రమం? సోడియం సిలికేట్, కాల్షియం సిలికేట్ మరియు సిలికా యొక్క మిశ్రమం। గాజు తయారీకి అవసరమైనటువంటి ముడి పదార్థాలు సోడా యాష్, సున్నపురాయి, ఇసుక, ఇవన్నీ కూడాను గాజును తయారు చేయడానికి అవసరమైనటువంటి ముడి పదార్థాలుగా మనం పరిగణిస్తాం। గాజును నెమ్మదిగా చల్లార్చడానికి మంద శీతలీకరణం అని అంటారు, అయితే దీనివల్ల గాజుకి ఏమవుతుంది? అధిక బలం అనేటువంటిది లభిస్తుంది, ఎక్స్ట్రా స్ట్రెంగ్త్ అని చెప్పొచ్చు।
గాజును వేడి చేసి మెత్తగా మార్చి దానిలోకి గాలిని ఊది కోరినటువంటి ఆకృతి గల గాజు వస్తువులను తయారు చేసేటువంటి సాంకేతిక నైపుణ్యాన్ని ఏమంటారు? గ్లాస్ బ్లోయింగ్ అంటారు. కిటికీ అద్దాలు గాజు సీసాల తయారీలో ఉపయోగించేటువంటి గాజు రకం ఏది? సోడా గాజు. నెక్స్ట్ వన్, గాజు అనేటువంటిది ఒక మంచి ఉష్ణ బంధకం, దీనిని ఇన్సులేటర్గా కూడా చెప్పొచ్చు. విద్యుత్ బల్బులు దృశ్య పరికరాల తయారీకి ఉపయోగించేటువంటి గాజు ఏది అన్నట్లయితే క్వార్ట్జ్ గాజు. గాజుకు ముఖ్యమైనటువంటి ముడి పదార్థం అయిన ఇసుక రసాయన నామం ఏమిటి? సిలికా. సిలికా రసాయన ఫార్ములా, కెమికల్ ఫార్ములా ఆఫ్ సిలికా. సిలికాన్ డయాక్సైడ్, SiO2 అంటారు. ఇసుకకు స్ఫటిక రూపాంతరం, ఇసుకకు గల స్ఫటిక రూపాంతరం క్వార్ట్జ్. రసాయనికంగా క్వార్ట్జ్ అనేటువంటిది వీటిలో దేనికి సంబంధించినటువంటిది లేదా ఏది అన్నట్లయితే సిలికాన్ ఆక్సైడ్. కుండలు, మట్టి సామాగ్రి, పింగాణి, దీన్ని పోర్సిలిన్ అని కూడా అంటారు, అయితే మొదలైనటువంటి వస్తువులను ఏమంటారు? సిరామిక్స్ అంటారు. సిరామిక్స్, సిరామిక్స్ పరిశ్రమకు ప్రధానమైనటువంటి ముడి ఖనిజం. సిరామిక్ పరిశ్రమకు ప్రధానమైనటువంటి ముడి ఖనిజం బంకమన్ను. సిరామిక్స్ పరిశ్రమలో క్రింది వాటిలో ఏది అవసరం లేదు? సోడా యాష్ అనేటువంటిది అవసరం లేదు. సిలికాన్ దేనిలో ఉంది? సిలికాన్ అనేటువంటిది ఎందులో ఉంది? ఇసుక. ప్రయోగశాలలో అతి నీల లోహిత కిరణాలను అల్ట్రావైలెట్ అంటే యువి రేస్ అంటారు, అయితే ఇవి పంపించడానికి ఏ గాజును ఉపయోగిస్తారు? క్వార్ట్జ్ గాజు. పాలరాయి లేదా సున్నపు రాయి యొక్క రసాయన నామం, దీని యొక్క కెమికల్ నేమ్ ఏంటి? CaCO3. CaCO3. గాజు వస్తువుల బ్లోయింగ్కు ఉపయోగించేటువంటి మంట ఆక్సిజన్ ఎస్టెలిన్ టార్చ్. ఫేస్ పౌడర్కు అవసరం లేనటువంటి గుణం, ఫేస్ పౌడర్కు అవసరం లేని గుణం గరుకుదనం అనేటువంటిది. టాల్క్లో ఉండేటువంటి రసాయనం ఏమిటి? టాల్క్లో ఉండేటువంటి రసాయనం మెగ్నీషియం సిలికేట్. పౌడర్లో అపారదర్శకత, కప్పి ఉండేటువంటి సామర్థ్యం కోసం దేన్ని ఉపయోగిస్తారు? టైటానియం డయాక్సైడ్ అనేటువంటి దానిని అయితే ఉపయోగిస్తుంటారు ఎక్కువగా. మనం తినేటువంటి పాన్ను చేసేటప్పుడు తమలపాకుపై రాసేటువంటి సున్నపు తేట యొక్క రసాయన నామం కాల్షియం హైడ్రాక్సైడ్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో ప్రధాన రసాయన పదార్థం ఏమిటి? కాల్షియం సల్ఫేట్. ఎముకల్లో ఉండేటువంటి ప్రధాన కాల్షియం పదార్థం ఏ ప్రధాన కాల్షియం పదార్థం అనేటువంటిది ఎముకల్లో ఉంటుంది అంటే కాల్షియం ఫాస్ఫేట్. నెక్స్ట్ 39th వన్, ఎముకలు బలంగా ఉండడానికి అవసరమైనటువంటివి ఏమిటి? రెండు, అవేమేంటివి? కాల్షియం మరియు ఫ్లోరైడ్. ఇవి రెండు కూడాను ఎముకలు బలంగా ఉండటానికి అవసరంగా చెప్పచ్చు. సున్నపు తేటను పాలవలే మార్చేటువంటి వాయువు ఏది? సున్నపు తేటను పాలవలే మార్చేటువంటి వాయువు బొగ్గు పులుసు వాయువు, దీనినే కార్బన్ డయాక్సైడ్ అంటారు. కార్బన్ డయాక్సైడ్ ఇచ్చేసి దీనికి ఇంకొక నేమ్ గుర్తించండి అన్నారు అనుకోండి, ఇక్కడ ఆప్షన్స్లో బొగ్గు పులుసు వాయువు ఇస్తారు, మిగతా మూడు ఇస్తారు. సో మీరు ఏ ఆన్సర్ అనేటువంటిది గుర్తు చేయాలో, గుర్తు పెట్టుకోవాలో మీరైతే తెలుసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ వార్డ్ శానిటేషన్ జాబ్కు సంబంధించి Part A అండ్ Part B రెండింటికి ఉపయోగపడేటువంటి టాప్ 40 కెమిస్ట్రీ రిలేటెడ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్.
మీరు ఇంకా ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలి అనుకున్నట్లయితే మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. ఇప్పటివరకు మనం ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది, దానిపైన ఒకసారి క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.